హాయ్ గైస్, మీరు చూస్తున్నారు అనంతాప్ సుఖీ బాబు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ వచ్చి బీపీటీ 2846. ఇది తాక్స్లో వెత చేసి కరెక్ట్గా 22 డేస్ అయింది. ఇప్పుడు మీరు చూస్తున్న చేను వచ్చి ఇప్పుడు క్రాప్కి 2 డేస్ బ్యాక్ యూరియాలో 240 కలిపి జమ్మడం జరిగింది. ఎందుకంటే మా చేలో స్టాంప్ కొట్టడం వలన కలిపి అనేది చాలా తక్కువ ఉంది. అమరకాడ ఒకటే ఉంది, దీనికోసమే 240 జమ్మడం జరిగింది యూరియాలు కలిపి. ఎకరానికి ఒక 20 కేజీలు యూరియా జమ్మాము. ఇప్పుడు ఈ బీపీటీ 2846 గురించి ఇన్ఫర్మేషన్కి వచ్చేపాటికి లాస్ట్ ఇయర్ కల్టివేషన్ చేసిన రైతు మాకు బాగా తెలిసిన వ్యక్తే. అవి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బీపీటీ 2846 దుబ్బు చేత మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. ఏంటంటే బీపీటీ 2846 కొంచెం పిండి అనేది చూసేసుకోవాలని చెప్పాడు. ఎకరానికి 3 నుంచి 3.5 కట్టల్లో దీన్ని సరిపెట్టాలని చెప్పాడు. ఎందుకంటే బీపీటీ 2846 అనేది మనం పిండి ఎక్కువ వేసే కొంచెం పడిపోయే అవకాశం ఉందని చెప్పారు. ఎందుకంటే ఏ క్రాప్ అయినా అంతే, మనం దానికి అవసరాన్ని మించి ఎక్కువ నత్రజని అందిస్తే మొక్క అనేది పడిపోతుంది, వరి మొక్క. బీపీటీ 2846 పండించే రైతులు నేను చెప్పదాం అనుకున్న విషయం ఏంటంటే, వాడే పిండి అనేది కొంచెం ఒక దానికి ఎంత అవసరమో అంత వాడుకుంటే ఈ విత్తనం పడకుండా ఉండే విత్తనమే అని చెప్పారు. మాక్సిమం కల్టివేట్ చేసిన రైతుల్లో చాలా మట్టికి పడలేదని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఇది బాపట్ల వాళ్ళు రిలీజ్ చేసిన వెరైటీ. ఎందుకంటే బాపట్లలో మెయిన్గా మనకి చెప్పుకోదగ్గ వెరైటీస్లో బాపట్ల రిలీజ్ చేసిన 52.04 1 22.31 ఈ బాపట్ల ఈ 2 వెరైటీస్ తెలుపులో వచ్చి 52.04 1 అద్భుతమైన వెరైటీ, 22.31 ఎరుపులో అద్భుతమైన వెరైటీ. కానీ వడ్డు క్వాలిటీ బాగాలేదని మిల్లర్స్ కొనట్లేదు. అది ఒక అద్భుతమైన వెరైటీ. ఈ వెరైటీకి వచ్చేప్పటి తర్వాత క్రాప్ నెక్స్ట్ క్రాప్కి మాత్రం చాలా అనుకూలంగా ఉందని చెప్పారు. ఎందుకంటే కల్టివేట్ చేసిన రైతు దుబ్బు అనేది చాలా బాగా కుళ్ళిపోయి నెక్స్ట్ క్రాప్ అనేది స్వర్ణలాగా దుబ్బు కుళ్ళిపోయి నెక్స్ట్ క్రాప్ అయిన మినిమైన మొక్కజొన్న సాగు చేసుకొని జీరో టీలేజ్ విధానంలో మొక్కజొన్న జొన్న సాగు చేసుకునే రైతులకు కూడా 2840 అనేది మంచి అనుకూలమైన వెరైటీ అని చెప్పారు ఆయన. సాగు చేసిన రైతు నాకు తెలిసిన ఎత్తువే కాబట్టి నాకు తెలిసింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. దుబ్బు చేత అయితే చాలా బాగుంటుందని చెప్పారు. గొలుసు కట్టు బియ్యం క్వాలిటీ అన్నీ చాలా బాగుంటుంది అన్నారు. ఎందుకంటే రైతుని నమ్మకపోతే మనం ఏం చేయలేము. అందుకే ఆయన నమ్మి తీసుకున్నాం విత్తనాలు. చూద్దాం ఫ్యూచరు. ఇప్పుడు మీరు చూస్తున్న క్రాప్లు అయితే ప్రస్తుతానికి అయితే జర్మినేషన్ అంతా పర్వాలేదు, బాగానే ఉంది. ఎందుకంటే మేము వాన కేయడం వల్ల జర్మినేషన్ అనేది తక్కువగా ఉంది. సరైన వానలు లేక గింజలో చాలా వరకు మొలవలాలి, చాలా వరకు కాదు 70-80% మొలిసింది, 20% మొలవల. అదే ఇంజిన్ పెట్టి మీరు తడుపుంటే జర్మినేషన్ అనేది ఇంకా చాలా బాగా వచ్చేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగానే ఉంది. ఫ్యూచర్లో ఈల్డింగ్ ప్రతి 20-25 డేస్కి ఒకసారి నేను క్రాప్ అప్డేట్ చేస్తా మీకు చెప్తాను. దీంట్లో అయితే ఎక్కువ కలుపు అనేది లేదు. ఎందుకంటే స్టాంప్ కొట్టడం బట్టి కొత్తగా కలుపు అనేది మొలవలేదు. ఇప్పుడు కూడా 240 యూరియాలు ఎకరానికి ఒక అరకట్టకాడికి జిమ్ ఇచ్చాము. ప్రస్తుతానికి ఇప్పుడు కంట్రోల్గానే ఉంది కలుపు. ఎదకొచ్చి ఇంకో 10-15 డేస్ దాకా ఒకసారి లైట్గా కలుపు ఏమైనా ఉంటే తీ ఇచ్చేసి కాంప్లెక్స్ ఫస్ట్ కోట పిండి అందిచ్చేస్తాము. అప్పుడు దీని యొక్క గ్రోత్ అనేది దుబ్బు చేత అట్టం అనేది అప్పటి నుంచి కూడా స్టార్ట్ అవుద్ది. ఒక 35 డేస్ నుంచి దుబ్బు చేత అనేది స్టార్ట్ అవుద్ది గాయస్, ఎద చేయలో మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.